విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ పర్యటన చేశారు. ఈ పర్యటనలో మొదటిగా హుకుంపేట మండలం కొట్నపల్లి పంచాయతీలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్ర ప్రారంభోత్సవం చేశారు. ఆయా పంచాయతీ అధికారులతో మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా గిరిజన రైతులకు విత్తనములు పూర్తి స్థాయిలో అందజేయాలని, ఎటువంటి అవకతవకలు జరగకూడదని, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు గిరిజనులకు లబ్ధి పొందేలా విధులు నిర్వహిస్తున్న అధికారులు చూసుకోవాలని, ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తే తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం హుకుంపేట ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలను సందర్శించి నాడు నేడు పథకం ద్వారా నిర్మించిన వాటిపై ప్రధాన ఉపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పాఠశాలలో విద్యార్థులు వాడుకకై నిర్మించిన స్నానపు గదులు, టాయిలెట్స్ గదులు కూడా విద్యార్థులు వాడుకునేందుకు సౌకర్యంగా ఉందా లేదా అని స్వయంగా ఆయన్ని తనిఖీ చేశారు. అన్ని విధాల సౌకర్యాలు పాఠశాలలో ఉండేలా చూసుకున్న ప్రధాన ఉపాధ్యాయుడిని ప్రశంసించారు. దిగుడు పుట్టు గ్రామంలో భూమి పట్టాలు గిరిజనులకు అందజేసి వెనుతిరిగారు. ఏది ఏమైనప్పటికీ ఒకవైపు మావోయిస్టుల వారోత్సవాలు అవుతున్నప్పటికీ జిల్లా అధికారి మన్యంలో పర్యటన సాహసమే. ఈ పర్యటనలో స్థానిక ఐటీడీ అధికారులు మరియు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. రింగ్ రోడ్ అయితే ఆల్రెడీ ఉంది సార్. ఎకమలపాడులో అది బీటీజీ గ్రామం సార్. అక్కడ 150 గడప ఉంది. అక్కడ 150 గడపల్లో రోడ్డు లేదు సార్. నాకు చెప్పారు కదా, చెప్పాను ఎస్టిమేషన్స్ కూడా రెడీ చేయండి, బ్రిడ్జి కట్టాలి. ఇది కట్టడం వల్ల రెండు పంచాయతీలకు బెనిఫిట్ అవుతుంది. అవును సార్, రెండు పంచాయతీలకు బెనిఫిట్. కొంచెం బయట పైన కొంచెం ఎత్తు ఉంది సార్, ప్రొవిజన్ ఉంది.